ओम नमो वेंकटेशाय वेंकटाद्रि संसारं ब्रह्माण्डे नास्ति किंचन वेंकटेश समुदेवो न भूतो न भविष्यति। అందరూ క్వారంటైన్లో ఉన్నారు, సెల్ఫ్ క్వారంటైన్లో లాక్డౌన్లో ఉన్నారు. సో మనమందరం కూడా ఇంట్లో ఉండి మన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇదేమీ దేశ సమాజ సేవ కాదు, మన కుటుంబానికి మనం చేసుకునే సేవ, మనల్ని మనం రక్షించుకోవడం, మనల్ని మనం కరోనా వైరస్ నుండి కాపాడుకోవడం కోసం మనం చేస్తూ ఉన్నాం. చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, కరోనా వైరస్ ఎప్పుడు పోతుంది గురువు గారు అని. క్లియర్గా చెప్పదలుచుకున్న భారతదేశంలో కరోనా వైరస్ అనేటువంటిది 2020 డిసెంబర్ 25 వరకు అయితే ఉంటుంది. అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 25 వరకు కరోనా వైరస్ కేసులు భారతదేశంలో ఉంటాయి. అదేంటండి 2 వారంలో వెళ్ళిపోతాయని చెప్పారు? నేను 2 వారంలో వెళ్ళిపోతాయని చెప్పలేదు, తగ్గుతాయని చెప్పాను. మర్కజ్ ఘటన వలన 92% కేసెస్ పెరిగినాయి. సో భారతదేశంలో కరోనా వ్యాప్తి అనేటువంటిది పూర్తిగా లేదా కరోనా వైరస్ లేకపోవడం అనేటువంటిది డిసెంబర్ 25, 2020 లోపు జరిగే అవకాశం లేదు. సో 2020 డిసెంబర్ 25 తర్వాత జరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది, అంటే పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రపంచం నుండి కూడా ఈ వైరస్ పోదు. సో మిగతా దేశాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక కాలసర్ప దోషం అంటే ఏమిటి, అలాగే కుజదోషం అంటే ఏమిటి, కళత్ర దోషం అంటే ఏమిటి, పితృదోషం అంటే ఏమిటి, నాగదోషం అంటే ఏమిటి అనేటువంటి దాని గురించి క్లారిటీస్ ఇస్తా. మామూలుగా ఇది కుండలి అంటాం మనం, ఇది కుండలి. సో ఈ కుండలిని కనుక తీసుకున్నట్లయితే రాహు కేతు మధ్యన మిగిలినటువంటి గ్రహాలన్నీ బంధింపబడి ఉంటే దాన్ని కాలసర్ప దోషం అంటాం. సో రాహుకేతు మధ్యన మిగిలిన గ్రహాలు బంధింపబడి ఉన్నాయి. ఇక్కడ చూడండి, పైన రాహు లగ్నంలో ఉన్నాడు, కింద కేతు ఉన్నాడు. మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల. మేషంలో రాహు ఉంటే తులాలో కేతు ఉన్నాడు. సో మధ్యన మిగిలిన గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి, దీన్ని కాలసర్ప దోషం అంటాం. అలాగే లగ్నంలో రాహు లగ్నంలో కేతు ఉన్నా కాలసర్ప దోషం అవుతుంది. అలాగే 7వ స్థానంలో రాహుకేతువుల్లో ఎవరున్నా లగ్నం ఉంటే దాన్ని కాలసర్ప దోషం అంటారు. అలాగే 5వ స్థానం 9వ స్థానంలో రాహుకేతువులు ఉంటే దాన్ని కాలసర్ప దోషం అంటారు. సో జాతకరీత్యా కాలసర్ప దోషం వేరు, కుజదోషం వేరు, కళత్ర దోషం వేరు, నాగదోషం వేరు, పితృదోషం వేరు. మామూలుగా ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి, కాళ అని అంటాం కానీ అది కాళ కాదు, కాల, కాలసర్ప దోషం. కాల, కాలము అంటే సమయము, కాలము అంటే సమయము, కాలానికి పట్టినటువంటి దోషం. కాలానికి పట్టినటువంటి దోషం అంటే దాన్ని కాలసర్ప దోషం అంటాం. సర్పదోషం అంటే 2 రకాలుగా ఉంటుంది. కాలసర్ప దోషంలో 2 దోషాలు ఉంటాయి. ఒకటి కాలదోషం, 2 సర్పదోషం. కాలదోషం అంటే సమయానికి పట్టినటువంటి దోషం. ఉదాహరణ, ఒక వ్యక్తి చాలా కష్టపడి, ఒక అబ్బాయి చాలా కష్టపడి ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు అతని వీసా రిజెక్ట్ అవ్వడం, లేదా వీసా వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోవడం, అన్ఎక్స్పెక్టెడ్లీ అతను విదేశాలకు వెళ్ళకపోవడం, ఇది కాలదోషం అంటాం. అంటే సమయానికి పట్టినటువంటి దోషం. అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి అభివృద్ధిలోకి వస్తాడో అప్పుడు ఆ వ్యక్తిని పట్టుకునే ఒక పీడను కాలదోషం అంటాం. అలాగే చాలా కష్టపడి ఒక వ్యక్తి ఏదో ఒక జాబ్ కోసం ప్రయత్నం చేసినప్పుడు ఇంకొద్ది రోజుల్లో ఆ జాబ్ వస్తుందనగా తన తండ్రి చనిపోయో తల్లి చనిపోయో అన్ఎక్స్పెక్టెడ్గా తను తన దారిని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని కాలదోషం అంటాం. అంటే సమయానికి పట్టినటువంటి దోషం. అలాగే కోటీశ్వరుడు అయినటువంటి ఒక తండ్రి, అంటే ఉదాహరణ సపోజ్ ఒక 2,000 కోట్లో 3,000 కోట్లో సంపాదించినాడు తండ్రి, వాళ్ళ అబ్బాయి ఇంక చేతికి వస్తాడు, 18 సంవత్సరాలకు వచ్చినాడు చేతికి వస్తాడు, అన్ఎక్స్పెక్టెడ్గా వాడు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆ అబ్బాయి, దాన్ని కాలదోషం అంటాం. అంటే సమయానికి పట్టినటువంటి దోషం. అంటే
ఆ వ్యక్తి సంపాదించినటువంటి డబ్బును అనుభవించకుండా ఆ వ్యక్తి పిత్రార్జితాన్ని అంటే తండ్రి సంపాదించినటువంటి డబ్బును ఆ కొడుకు కంటిన్యూ చేయకుండా ఆ వ్యాపారాన్ని కంటిన్యూ చేయకుండా ఆ వ్యక్తి మరణించడం ఆ అబ్బాయి మరణించడం అనేటువంటిది కాలదోషం అంటే సమయానికి పట్టేటువంటి దోషం. కొంతమంది ఒక 50 కోట్లు సంపాదించిన తర్వాత సడన్గా పడిపోతుంది లైఫ్లో, నష్టపోతారు వ్యాపారంలో, అది కాలదోషం. సర్పదోషం ఏమిటి? మగవాళ్లకు ఉండేదాన్ని సర్పదోషమని, ఆడవాళ్లకు ఉండేదాన్ని నాగదోషమని అంటారు. అదేంటండి రెండొకటేగా అంటే దానికి ఆ పేరు. మగవాళ్లకు ఉండేదాన్ని సర్పదోషమని, ఆడవాళ్లకు ఉండేదాన్ని నాగదోషమని అంటారు. ఆడవాళ్ళకి నాగదోషం అంటే ఏమవుతుంది అంటే ఎక్కువగా అబార్షన్లు అవుతాయి. పెళ్ళి అయిన తర్వాత సంతాన యోగం లేకుండా ఎక్కువగా అబార్షన్లు అవుతూ ఉంటాయి. భార్యాభర్తలు విడిపోతారు, ప్రేమ వివాహాలు చేసుకుంటారు, మరీ ముఖ్యంగా పనికి మాలిన వారిని పెళ్లి చేసుకుంటారు. అంటే ఉదాహరణ, ఒక హీరోయినో, ఒక టీవీ యాంకరో, ఒక సింగరో ఉందనుకుంటే వాడెవడో అబ్బాయి బాగా డబ్బు సంపాదించాడు అనుకొని ఫాల్స్ ఇంప్రెషన్తో వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుంది వాడి చేతిలో రూపాయి లేదు అని. తర్వాత ఈ అమ్మాయే వాడిని సాదాల్సి వస్తుంది కొడుకులాగా. సో ఇది నాగదోషం ఆడవారికి సంబంధించి. ఎక్కువగా ఆడవారికి సంబంధించిన నాగదోషం ఎవరికి ఉంటుంది అంటే పద్మిని జాతి స్త్రీలకు ఉంటుంది. ఏమండి మళ్ళీ పద్మిని జాతి స్త్రీలేంది స్వామి కొత్తగా చెప్తా ఉన్నారు వేణుస్వామి అంటే, ఎవరైతే వితౌట్ మేకప్ అంటే ముఖం గడుక్కున్న తర్వాత కూడా అందంగా కనిపిస్తారో అమ్మాయిలు వారిని పద్మిని జాతి స్త్రీలు అంటారు. సో ప్రపంచంలో తీసుకుంటే, భారతదేశంలో తీసుకుంటే మీరు పేపరు పెన్నుల తీసుకొని రాసుకోండి, పద్మిని జాతి స్త్రీలు అంటే అందమైన అమ్మాయిలు. సో వితౌట్ మేకప్గా, వితౌట్ మేకప్లో అందంగా కనిపించే అమ్మాయిలందరూ కూడా పద్మిని జాతి స్త్రీలు. ఆ అమ్మాయిల్లో 99 మందికి సమస్యలు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. టీవీ యాంకర్లు అయినా సరే, టీవీ సింగర్లు అయినా సరే, హీరోయిన్లు అయినా సరే, న్యూస్ రీడర్లు అయినా సరే, ఎంటర్ప్రెన్యూర్స్ అయినా సరే అంటే వ్యాపారవేత్తలైన అమ్మాయిలైనా సరే, పొలిటీషియన్స్ అయినా సరే, ఎవరైనా సరే అందగత్తెల లిస్ట్ తయారు చేయండి. అంటే వీళ్ళు చాలా అందంగా ఉన్నారు అనేటువంటి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. వాళ్ళని పద్మిని జాతి స్త్రీలు అంటారు. తయారు చేసి పేపర్ మీద రాసుకొని వాళ్ళ లైఫ్లు చెక్ చేయండి. 100కి 90 మంది సమస్యల్లో ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, 100కి 90 మంది అందమైన అమ్మాయిలు అబ్జర్వ్ చేస్తే 90 మంది సమస్యల్లో ఉంటారు. భర్తతో డివోర్స్ అవ్వడము, భర్త చనిపోవడము, లేదా వాళ్ళు చనిపోవడము, లేదా సంతానం లేకపోవడము, లేదా వాళ్ళ తల్లి ద్వారా డబ్బు నష్టపోవడము, లేదా పెళ్లి చేసుకునేవాడు ఈమె నష్టం చేయడము. మీరు అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ వీళ్ళందరూ కూడా సెకండ్ మ్యారేజ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మ్యారేజ్ వీళ్ళకి ఎవరికి వర్కౌట్ అవ్వదు. చాలామంది హీరోయిన్లను తీసుకుంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, లేదా అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళను అంటే భర్తను వదిలేసి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలు హీరోయిన్స్, లేదు డైరెక్ట్గా రెండవ పెళ్ళి అయినటువంటి అంటే ఒక పెళ్ళి అయినటువంటి వ్యక్తిని రెండవ భార్యగా వెళ్ళినటువంటి వాళ్ళు సంతోషపడ్డట్టుగా ఉంది తప్ప, డైరెక్ట్గా మీరు ఫస్ట్ మ్యారేజే చేసుకున్న అమ్మాయిలు హీరోయిన్లు కానీ ఎవరు కానీ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. మీకు డౌట్ ఉంటే పేపర్ పెన్ను తీసుకొని ప్రశాంతంగా రాసుకోండి, పొలిటీషియన్ రాసుకోండి, హీరోయిన్లు రాసుకోండి, యాంకర్లు రాసుకోండి, సింగర్లు రాసుకోండి, మామూలు అమ్మాయిలు రాసుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే అమ్మాయిలను రాసుకోండి, ఎవరినైనా రాసుకోండి. మీరు కావాలంటే పేపర్ పెన్ను తీసుకొని వాళ్ళ పేరు రాసుకొని, వాళ్ళకున్న అందాన్ని రాసుకొని, వాళ్ళకున్న సమస్యలు రాసుకోండి. 100కు 99% ఖచ్చితంగా వాళ్ళు సమస్యల బారిన పడతారు. అయితే ఫైనాన్షియల్గా, లేకుంటే భర్తను వదిలేసి, లేకుంటే భర్త చనిపోయి. సో దీన్ని మనం ఈ దోషం అనేటువంటిది నాగదోషం అనుకున్నాం కదా, ఆ నాగదోషం అనేది పద్మిని జాతి స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. కారణం ఇంద్రుడు వారికి ఇచ్చినటువంటి షాక్.
ఇంద్రుడు ఎందుకు ఇచ్చే శాపం ఇచ్చినాడేమని అంటే, పద్మిని జాతి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాగదోషం బారిన పడి సమస్యల్ని అనుభవించండి అని చెప్పి చెప్పినాడు. అలాగే మరి కాలసర్ప దోషం ఎక్కడి నుండి వచ్చింది గురువుగారు అంటే, దీనికి ఒక కథ ఉంది చిన్నది. సర్పయాగం జరిగినప్పుడు పాములన్నీ చనిపోయినప్పుడు లాస్ట్కు మిగిలినటువంటి కర్కోటకుడు అనేటువంటి రాజు, పాముల రాజు, ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకుని ఉన్నప్పుడు ఆ పాము కూడా వచ్చి సర్పయాగంలో పడడానికి వస్తున్నప్పుడు ఇంద్రుడు వచ్చి అడుగుతాడు రాజును, నాయనా ఇప్పటికే నువ్వు చేసినటువంటి సర్పయాగం వల్ల ప్రపంచంలో ఉండేటువంటి ముల్లోకాల్లో ఉండే సర్పజాతులన్నీ చనిపోయినాయి, ఒక 9 జాతులు మాత్రమే మిగిలినాయి, వాటినే మనం నవ నాగులు అంటాం, మరి ఏంటి పరిస్థితి, ఇలా చేయడం తప్పు కదా అంటే, అప్పుడు ఆ రాజు అంటాడు, మా తండ్రిని పాము చంపింది కాబట్టి నేను సర్పయాగాన్ని చేసినాను అంటే, సరే మీ తండ్రి కూడా తప్పు చేసినాడు, చనిపోయినటువంటి ఒక పామును తీసుకెళ్లి ఋషి మెడలో వేసినాడు, అందువల్ల మీ నాన్నగారు చనిపోవడం జరిగింది పాము కాటుకి, సరే అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి అక్కడ దోష నివారణకు శాప విమోచనమిచ్చి, అప్పుడు పాములు అడుగుతాయి ఇంద్రుణ్ణి, స్వామి బాగానే ఉంది, మరి మా పరిస్థితి ఏమిటి, మా ప్రపంచంలో ముల్లోకాల్లో ఉన్న సర్పజాతి మొత్తం చనిపోయింది, మరి మా పరిస్థితి ఏమిటి అన్నప్పుడు ఇంద్రుడు ఇస్తాడు ఏమని అంటే, సర్పజాతి మొత్తం నాశనమైంది కాబట్టి సర్పయాగంలో మానవులకు ఎప్పుడైతే డబ్బు అధికంగా వస్తుందో, మానవులు ఎప్పుడైతే డబ్బును అధికంగా సంపాదిస్తారో, ఎక్కడైతే అమ్మాయిలు ఎక్కువగా డబ్బు సంపాదిస్తారో, ఎప్పుడైతే ఎక్కువగా అమ్మాయిలు డబ్బు సంపాదిస్తారో అప్పుడు కలియుగంలో మానవులను కాలసర్ప దోష రూపములో వాళ్లను పట్టి పీడించండి అని ఒక వరాన్ని ఇస్తాడు. కాలసర్ప దోషం రూపంలో పట్టి పీడించండి అని వరాన్ని ఇస్తాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషి కుమారుడు అడుగుతాడు, స్వామి మరి కాలసర్ప దోష రూపంలో ఉన్నప్పుడు మేము ఎలా దాన్ని గుర్తించాలి, మాకు కాలసర్ప దోషం పట్టింది లేని ఎలా తెలుస్తుంది అన్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని వివరాలు ఇస్తాడు ఇంద్రుడు ఏమని, రాహు కేతువుల మధ్యనో అన్ని గ్రహాలు బంధింపబడి ఉంటే దాన్ని సవ్యకాల సర్పదోషం, కేతు రాహు మధ్యలో మిగిలినటువంటి గ్రహాలు అన్ని బంధి ఉంటే దాన్ని అపసవ్యకాల సర్పదోషం, అట్లా ఒక 10-12 రకాల కాల దోషాలు ఉన్నాయి, కర్కోటక నాగదోషం, గుళిక నాగదోషం, హేమ నాగదోషం, సుందర నాగదోషం, ఇలా రకరకాల నాగదోషాలు ఉన్నాయి, దాన్ని సర్పదోషాలు కాలసర్పదోషం అంటారు. సో చాలామంది పండితులు ఏం చేస్తారంటే, కాలసర్పదోషం లేదు, దేశానికే ఉంటుంది, మనుషులకు ఉండదు అని చెప్తారు. సో అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం, దాని జోలికి మనం వెళ్ళొద్దు. మనం మటుకు కాలసర్పదోషం ఉంటుంది మనుషులకు అనుకుందాం, మనుషులతో పాటు దేశాలకు కూడా కాలసర్పదోషం ఉంటుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే కాలసర్పదోషం నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం గత 200 సంవత్సరాల నుండి లేనటువంటి కాలసర్పదోషం వచ్చింది కాబట్టి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉంది. ప్రపంచంలో మనము భాగమే, ఆ విషయాన్ని గుర్తించాలి మనం. ఇప్పుడు ఏదో ఒక భారతదేశానికో, చైనాకో, లేకపోతే సౌత్ ఆఫ్రికాకో, నైజీరియాకో, లేకపోతే దుబాయ్కో, ఇరాన్కో, ఇరాక్కో, అమెరికాకో ఒకటి పట్టి పీడిస్తోంది అంటే అది ఆ ప్రత్యేకమైనటువంటి జాతకపరమైనటువంటి విశ్లేషణ. కానీ ప్రపంచాన్నే పట్టి పీడిస్తూ ఉంది సమస్య అంటే, ఇది ప్రస్తుతం ప్రపంచానికి పట్టినటువంటి కాలసర్ప దోషం. సో దీంట్లో ప్రపంచంలో మనము భాగమే. ఏమండి మరి అందరు అనుభవిస్తారా అంటే, ఎగ్జాక్ట్లీ ఏ దేశానికైతే కాలసర్ప దోషం ఎక్కువగా ఉంటుందో ఆ దేశానికి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణ, అమెరికా దేశానికి కాలసర్ప దోషం ఎక్కువగా ఉంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఏమని మాట్లాడుకున్నాం, ఇంద్రుడు ఇచ్చినటువంటి శాపం ఏమిటి అంటే, ఎప్పుడైతే అమ్మాయిలు డబ్బు ఎక్కువగా సంపాదిస్తారో, ఎప్పుడైతే ఎక్కువగా జనాలు డబ్బు సంపాదిస్తారో. సో మీరు మీకు ఒక విషయాన్ని బాగా క్లియర్గా చెప్తా ఉన్నా, చాలా వరకు ప్రపంచ దేశాలలో ఇవాళ కరోనా వైరస్ బారిన పడ్డటువంటి దేశాలన్నీ కూడా మేజర్ కరెన్సీ కంట్రీస్, అంటే యూరోసు, పాండ్స్, పౌండు, యూరో, డాలరు, అంటే విపరీతంగా డబ్బు విలువ, మారకం విలువ ఉన్నటువంటి దేశాలు అన్నీ కూడా కరోనా వైరస్ వల్ల సఫర్ అవుతూ ఉన్నాయి. అలాగే అమ్మాయిలకు ఇంపార్టెన్స్ ఉన్న కంట్రీస్ అన్నీ సఫర్ అవుతూ ఉన్నాయి. ఉదాహరణ, యూరప్ కంట్రీస్లో 90 కంట్రీస్ మరీ ముఖ్యంగా అమ్మాయిల వ్యాపకంతో నడిచేటువంటి దేశాలు,
అమెరికా అవ్వచ్చు, న్యూజిలాండ్ అవ్వచ్చు, థాయిలాండ్ అవ్వచ్చు, దుబాయ్ అవ్వచ్చు, యూరప్ కంట్రీస్ జర్మనీ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఇవన్నీ విలాసవంతమైన దేశాలు. అలాగే వీటన్ని కంట్రీస్లో కరెన్సీ వాల్యూ ఎక్కువ, అది యూరోస్ అవ్వచ్చు, డాలర్స్ అవ్వచ్చు, పౌండ్స్ అవ్వచ్చు, ఎనీథింగ్, కెనడా అవ్వచ్చు. సో ఇక్కడ ఎక్కడైతే అమ్మాయిలకు ఇంపార్టెన్స్ ఉంది, డబ్బుకి ఇంపార్టెన్స్ ఉందో ఆ దేశాలన్నీ కూడా సఫర్ అవుతూ ఉన్నాయి. ఏవైతే లో కంట్రీస్ ఉన్నాయో వాటిల్లో కొద్దిగా తక్కువగా సఫర్ అవుతూ ఉన్నాయి కరోనా వైరస్. ఇది గమనించండి, ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి బాగా. సో ప్రస్తుతం కాలసర్ప దోషం ఈ సంవత్సరం ఉంది, చాలా విశేషంగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం షష్ఠగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ డిసెంబర్ 25 నాడు వచ్చింది. సో దాని తీవ్రత ఈ సంవత్సరం డిసెంబర్ 25 వరకు ఉంటుంది. సో అందువల్లే భారతదేశంలో డిసెంబర్ 25, 2020 వరకు కరోనా వైరస్ కంటిన్యూగా ఉండే అవకాశం ఉంది, అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది, అలాగే ఇతర దేశాల్లో కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ కాలసర్ప దోషం అనేది అంత డేంజరస్. సో కాలసర్ప దోషం అనేటువంటిది ఉంటే పెద్ద పెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఎర్లీ స్టేజ్లో డెత్ ఉండడం, యా మంచి ప్రశ్న, నన్ను నేను పేరు మిస్ అయ్యాను, ఎవరో అడిగినారు కాలసర్ప దోషం సచిన్ టెండూల్కర్కి చిరంజీవికి ఎందుకు యోగించింది. ఎగ్జాక్ట్లీ కాలసర్ప సహిత రాజయోగం అండి అది, కాలసర్ప దోషం కాదు, కాలసర్ప సహిత రాజయోగం. అంటే కాలసర్ప దోషంతో పాటు రాజయోగం ఉంది అని అర్థం వాళ్ళకి, దాన్ని కాలసర్ప సహిత రాజయోగం అంటాం. అది మన ఆయన పేరు ఏం పేరు, అమితాబ్ బచ్చన్ గారికి ఉంది, నరేంద్ర మోడీ గారికి ఉంది, కొంతమందికి యోగించదండి. ఉదాహరణ చెప్తా మీకు, ఎల్కే అద్వానీ గారు కాలసర్ప దోషం ఉంది కానీ యోగించలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, భారతదేశానికి ప్రధానమంత్రి కావాల్సినటువంటి అర్హతలుండి భారతీయ జనతా పార్టీని స్థాపించింది ఆయనే, ముందుకు తీసుకొచ్చింది ఆయనే, రథయాత్ర నేర్పింది ఆయనే, కానీ ఇవాళ ఆయన పరిస్థితిని మీరు అబ్జర్వ్ చేయండి. ఆయనకు కాలసర్ప దోషం ఉంది కానీ రాజయోగం లేదు. అందుకనే కాలసర్ప మేషరాశి ఎలా ఉంది స్వామి, చాలా ప్రముఖ వ్యక్తి నా లైవ్ చూస్తూ ఉన్నారు, చాలా సంతోషం, చాలా సంతోషం. ఆయన క్వశ్చన్ కూడా అడుగుతూ ఉన్నారు మేషరాశికి ఎలా ఉంది చెప్తా షూర్. సో కాలసర్ప దోషం అనేటువంటిది అమితాబ్ బచ్చన్ గారికి ఉంది, చిరంజీవి గారికి ఉంది, టెండూల్కర్కి ఉంది, దాన్ని కాలసర్ప సహిత రాజయోగం అంటాం. అంటే కాలసర్ప దోషంతో పాటు రాజయోగం ఉన్నప్పుడు ఒకసారి పడిపోయిన తర్వాత పికప్ అవుతారు, అంటే వాళ్ళు ఒకసారి పడిపోవాలి, డౌన్ అవుతారు లైఫ్లో, డౌన్ అయిన తర్వాత సడన్గా అందుకుంటారు. ఉదాహరణ సల్మాన్ ఖాన్ ఉన్నాడు, పడిపోయాడు, 500 కోట్లు అప్పుల్లోకి వెళ్ళిపోయాడు, ఇవాళ కొడితే 3000 కోట్లు. అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, పడిపోయాడు, 200 కోట్లు అప్పుల్లోకి వెళ్ళిపోయాడు, ఇవాళ 5000 కోట్లు. టెండూల్కర్ ఉన్నాడు, స్టార్టింగ్లో సమస్యలు వచ్చినా ఒకసారి అందుకున్నాడు అంటే మళ్ళీ తిరుగులేదు. చిరంజీవి గారు కూడా అంతే. ప్లస్ చిరంజీవి గారిని మీరు అబ్జర్వ్ చేయండి, ఒకే ఒకటి ఆయన లైఫ్లో పొలిటికల్గా యోగం లేదు, రాజయోగమే ఉంది. అంటే సినిమా ఇండస్ట్రీలోనే యోగం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకాన్ని చూడండి, ఆయన రెండు పనికిరావు, సినిమా ఇండస్ట్రీ రాజకీయం పనికిరాదు. నేను ఇది ఎప్పుడో చెప్పాను, మళ్ళీ రాసుకోండి ఇప్పుడు కూడా, ఆయనకు పొలిటికల్ పనికిరాదు, ఓన్లీ సినిమా ఇండస్ట్రీ పనికొస్తుంది. ఆయన సినిమాలో సూపర్ స్టార్ బట్ పొలిటికల్గా కాదు. అలాగే మహేష్ బాబు కూడా పొలిటికల్గా పనికిరానటువంటి జాతకం అది. కానీ రెండు యోగించేది చాలా తక్కువ మందికి. ఉదాహరణ జయలలిత గారు ఉన్నారు, రెండు యోగించినాయి. అలాగే పెద్ద ఎన్టీ రామారావు గారు ఉన్నారు, రెండు యోగించినాయి. అలాగే చిన్న ఎన్టీఆర్ రెండు యోగిస్తాయి, చాలా తక్కువ మంది ఉంటారు. దాన్నే కాలసర్ప సహిత రాజయోగం అంట. మంచి ప్రశ్న అడిగినారు ఎవరు, చెప్పాల్సి వచ్చింది చెప్పాను. సో కాలసర్ప దోషంలో సడన్ డెత్ 40 సంవత్సరాలలోపు చనిపోవడము, అలాగే సూసైడ్ ఉండడము ఫ్యామిలీలో, అలాగే 40 సంవత్సరాలలోపు క్యాన్సర్ డెత్స్ ఉండడము, అలాగే భార్యాభర్తలు విడిపోవడము, అలాగే పుట్టింటి వారి నుండి మాటలు లేకపోవడము, అలాగే మగవాళ్ళైతే తన సొంత అన్నదమ్ముల వల్ల తనకి సమస్యలు ఉండడము, కుటుంబం నుండి సపోర్ట్ లేకపోవడము, కుటుంబ సభ్యులందరూ విరోధాలు, ఇవన్నీ కాలసర్ప దోషాన్ని యొక్క లక్షణాలు. అలాగే బాగా డబ్బు సంపాదించి నష్టపోవడము, నష్టపోయి మళ్ళీ తీరుకోకపోవడము, ఇవన్నీ కాలసర్ప దోషం యొక్క లక్షణాలు. అయితే కుజదోషం కాలసర్పదోషం ఒకటేనా? 100% కాదు. కుజదోషం అనేటువంటిది 66 రకాలుగా ఉంటుంది. కుజదోషం అనేటువంటిది ఆడవారికి సంబంధించినటువంటిది, అసలు మగవారికి కుజదోషం ఉండదు. చాలామంది చెప్తూ ఉంటారు కుజదోషం ఉన్నటువంటి అమ్మాయిని కుజదోషం ఉన్న అబ్బాయికి చిఫ్ట్ చేయాలి అని. గురుజీ మీరు అమెరికా డౌన్ఫాల్ అవుతుంది అని డిసెంబర్ 20న చెప్పినారు, నాకు ఇప్పుడు అమెరికా మళ్ళీ తేరుకుంటుంది, ఎప్పుడు అమెరికా తేరుకుంటుంది? యా అవునండి, నేను అమెరికా డౌన్ఫాల్ అవుతుంది అని చెప్పినాను. అమెరికా 2025 వరకు తీరుకోదు, ఎవరైనా నమ్మితే వాళ్ళ మూర్ఖం. నేను రాసిస్తాను బాండ్ పేపర్ మీద, ఇప్పుడే చెప్తా ఉన్నా మీకు, డిసెంబర్ 25 వరకు భారతదేశం నుండి కరోనా వైరస్ వెళ్ళిపోదు,
ఇలాగే ఉంటుంది. అంటే నేను చెప్పేది ఇదే కండిషన్లో ఉంటుంది అని చెప్పడం లేదు, బట్ ఖచ్చితంగా 2020 డిసెంబర్ 25 వరకు అయితే కరోనా వైరస్ భారతదేశం నుండి వెళ్ళిపోదు పూర్తిగా. అక్కడక్కడ చెదురుముదురు గంట కనిపిస్తూనే ఉంటాయి. అమెరికా తేరుకోవడానికి ఇంకా టైం పడుతుంది. అలాగే మరీ ముఖ్యంగా అమెరికా ఆర్థికంగా తేరుకోవడానికి 2024 ఎండింగ్ లేదా 25 పట్టొచ్చు. అంటే 4-5 సంవత్సరాలు పడుతుంది అమెరికా తేరుకోవడానికి. ఓకే, సో కుజదోషం అనేటువంటిది ఆడవారికి ఉంటుంది, శుక్రదోషం అనేటువంటిది మగవారికి ఉంటుంది. సో మగవాళ్లకు కుజదోషం ఉండదు, ఆడవాళ్లకు శుక్రదోషం ఉండదు. ఒకవేళ ఎవరికైనా ఆడవారికి కుజదోషం ఉన్నప్పుడు శుక్రదోషం లేనటువంటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తే విడాకులు అవుతాయి. ఆ కాంబినేషన్ చూసుకొని పెళ్లి చేసుకోవాలి. సో ఈ మధ్యకాలంలో మేషరాశి స్వామి చెప్తాను నేను, శ్రీనివాస్ మేషరాశి గురించి చెప్తాను ఖచ్చితంగా. ఎల్కే అద్వా అనేది మేషరాశే, బట్ మీరు భయపడాల్సిన పని లేదు. మేషరాశి వారికి చాలా బాగుంది, అండ్ జూన్ 2 నుండి ఇంకా బాగుంటుంది. శ్రీనివాస్ సార్, మేషరాశి జాతకులకు జూన్ 2 నుండి చాలా బాగుంటుందండి. మేషరాశిలో రవి ఉచ్చ ప్రజెంట్, అంటే మేషరాశిలో ఉన్నాడు రవి. సో రవి యొక్క ప్రభావం సంవత్సరం పాటు ఉంటుంది, కానీ ఆయన వృషభంలోకి రానివ్వండి. ఆయన వృషభంలోకి ఎప్పుడు వస్తాడంటే 14 వస్తాడు. సో వృషభ రాశిలోకి రవి వచ్చినప్పుడు మేషరాశికి ప్రభావం స్టార్ట్ అవుతుంది. మిథున రాశిలోకి జూన్ 14 వస్తాడు రవి, అప్పుడు మేషరాశి యొక్క ప్రభంజనం మొదలవుతుంది. అంటే మేషరాశి వారికి రాజయోగం ప్రారంభమయ్యేది ఎప్పుడు? జూన్ 13 రాత్రి నుండి మేషరాశి జాతకులకు రాజయోగం ప్రారంభమవుతూ ఉంది. సో మేషరాశి వారికి జూన్ 13 నుండి 10 నెలల పాటు అప్రహితంగా వాళ్ళ రాజయోగం కొనసాగుతుంది. కాబట్టి జూన్ 14 వరకు స్లోగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భయపడాల్సింది ఏం లేదు, కాకపోతే స్లోగా ఉంటుంది మేషరాశి వాళ్లకు. జూన్ 14 నుండి మాత్రం మీకు రాజయోగం ఉంది. శ్రీనివాస్ నాన్న, నువ్వు కాబోయే ఎమ్మెల్యేవు, నీకేంది నాన్న టెన్షను? నువ్వు కాబోయే రాజకీయ నాయకుడివి, నీ గురించి కాబోయే రాజకీయ నాయకుడివి నువ్వు. యా, మేషరాశి గురించి అయిపోయిందిగా. మేషరాశి వారికి చెప్పాను కదా, జూన్ 14 నుండి రాజయోగం స్టార్ట్ అవుతుంది. సో మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి కళ్ళ ముందర క్లారిటీ ఉంటుంది, లైఫ్ బాగుంటుంది. సో కుజదోషం గురించి మాట్లాడుకుందాం. కుజదోషం 66 రకాలుగా ఉంటుంది, అమ్మాయిలకు ఉంటుంది. కుజదోషానికి ఉండేటువంటి లక్షణాలు మెల్లిగా వివాహం అవ్వడం, త్వరగా వివాహం అవ్వడం, ఇతర క్యాస్ట్ వాళ్ళను పెళ్లి చేసుకోవడం, ప్రేమ వివాహం చేసుకోవడం, ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు అవ్వడం, భర్త నుండి దూరంగా ఉండడం, అబార్షన్లు అవ్వడం, భర్త చనిపోవడం, పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు దూరంగా ఉండడం, లేదంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వివాహం క్యాన్సిల్ అవ్వడం, ఇవన్నీ కూడా కుజదోషం యొక్క లక్షణాలు. అలాగే నాగదోషం, నాగదోషం ఉంటే ఏమవుతుంది అంటే, మరీ ముఖ్యంగా అమ్మాయిలకు నాగదోషం ఉంటే జరిగేది ఫస్ట్ జరిగే ఇన్సిడెంట్ భర్త చనిపోవడం. ఇది ఒకటే గుర్తుంచుకోవాలి. మనం చాలామందిని చూస్తుంటాం పెళ్ళి కాగానే భర్త చనిపోయాడు అని వింటూ ఉంటాం. సో భార్య జాతకంలో నాగదోషం ఉంటే భర్త చనిపోవడం అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. రెండవది అబార్షన్లు అవుతూ ఉంటాయి, అంటే సంతానాన్ని ఆ పాము తినేస్తూ ఉంటుంది అబార్షన్ల రూపంలో. అలాగే భర్త పని లేనివాడుగా ఉంటాడు, అంటే డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి అవుతాడు. ఎప్పుడైతే నాగదోషం ఉంటుందో, అంటే కుజదోషం లేదా నాగదోషం ఉంటుందో, ఆ అమ్మాయి యొక్క భర్త డబ్బు సంపాదించకుండా ఉన్నప్పుడు ఈ అమ్మాయి అతన్ని సాధాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు ఏమేమి వచ్చినాయి మనకు? కుజదోషం వచ్చింది, కాలసర్పదోషం వచ్చింది. కళత్ర దోషం అంటే ఏమిటి? కళత్ర దోషం అంటే భార్యాభర్తలు విడిపోవడం అతి ముఖ్యమైనటువంటి సమస్య. ప్రథమ కళత్రం, ద్వితీయ కళత్రం అంటాం. అంటే ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్, సెకండ్ మ్యారేజ్ డివోర్స్ను కళత్ర దోషం అంటాం. ఇది ఎవరికి ఉంటుంది అంటే 7th హౌస్ లగ్నాతు పుట్టినటువంటి సమయం నుండి లగ్నాతు 7th హౌస్లో కుజుడు శని ఉన్నప్పుడు, శుక్రుడు శని ఉన్నప్పుడు, అలాగే 6వ స్థానంలో శుక్రుడు శని చంద్రుడు ఉన్నప్పుడు, అలాగే 12వ స్థానంలో చంద్రుడు కుజుడు శుక్రుడు ఉన్నప్పుడు, కొన్ని కొన్నిసార్లు 12వ స్థానంలో శని శుక్రుడు ఉన్నప్పుడు, 12వ స్థానంలో గురు శుక్రుడు ఉన్నప్పుడు, సో దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఇది కళత్ర దోషం అంటాం మనం. అంటే ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
సో కళత్రదోషం, పితృదోషం, కాలసర్పదోషం, నాగదోషం. ఓకే, ఈ దోషాలు వచ్చినాయి. మరి వీటికి రెమెడీస్ ఏంటి అండి అంటే, దాన్ని మనకు వీటన్నిటికీ రెమెడీ, సింగిల్ రెమెడీ చేసుకోవాలి అంటే త్రయంబకేశ్వర్లో మగవాళ్ళైతే నారాయణ నాగబలి, ఆడవాళ్ళైతే 4 గంటల రాహు కేతు కుజదోష నివారణ పూజ అని ఉంటుంది. ఆడవాళ్ళైతే, పెళ్లి కాని ఆడవాళ్ళైతే 4 గంటల పూజ, పెళ్లి కాని మగవాళ్ళైతే నారాయణ నాగబలి. అలాగే పెళ్ళి అయిన అమ్మాయిలు, పెళ్ళి అయిన అబ్బాయిలు అయితే నారాయణ నాగబలికి పర్మిషన్ ఉంది. అయితే ఈ దోషం కాకుండా ఇంకొక దోషం మనం మర్చిపోయినాం, పితృదోషం అంటాం దాన్ని. పితృదోషం అంటే 5వ స్థానంలో రాహు కేతువు, 9వ స్థానంలో రాహు కేతువు, 5వ రవి శని, 9వ స్థానంలో రవి శని ఉన్నప్పుడు చిన్న ఏజ్లో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, తండ్రి చనిపోవడము చిన్న ఏజ్లో, అలాగే చిన్న ఏజ్లో హెల్త్ ఇష్యూస్ రావడము, చిన్న ఏజ్లో క్యాన్సర్ రావడము, ఇలాంటివన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఎందుకు వస్తాయి అంటే, పాముని చంపడం వల్ల చిన్నప్పుడు, లేదా ఇంట్లో ఎవరైనా సుసైడ్ చేసుకుని చనిపోవడం వల్ల, లేదా తండ్రికి కర్మకాండలు చేయకుండా ఉండడం వల్ల. చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది, అమెరికాలో ఉంటారు, ఇక్కడ తండ్రి చనిపోతాడు, తండ్రికి నాకు వీలు కాదండి, లీవ్ దొరకదండి, మీరే చేసేయండి అని చెప్పి చెప్తారు ఇక్కడ కర్మకాండ. సో అలాంటి వారు పితృదోషం బారిన పడతారు, వాళ్ళకు సంతానం ఉండదు, అలాగే వాళ్ళ జీవితంలో కూడా తలకొరివి పెట్టడానికి కొడుకులు ఉండరు. సో ఇది పితృదోషం యొక్క లక్షణాలు. సో ఇవన్నీ కూడా ఒక మనిషిని ఫైనాన్షియల్గా చాలా 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 సమస్యల బారిన పడేటువంటి చేసేటటువంటి దోషాలు. అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే, లేదు డబ్బులున్నోళ్ళైనా సరే, నాకు 100 కోట్లు ఉంది కదా అని విర్రవీగాల్సిన పని లేదు. కాలసర్పదోషమో పితృదోషమో ఉంటే ఖచ్చితంగా వాడిని 100 నుండి కిందికి లాక్కొస్తుంది, లాక్కొచ్చి 0లో కూర్చోబెడుతుంది. సో దోషం దోషమే, దాని రెమెడీ రెమెడీయే. ఖచ్చితంగా రెమెడీ చేసుకునే వరకు వాడు సమస్యల బారిన పడాల్సిందే. పొలిటీషియన్సు, సినిమా హీరోసు, హీరోయిన్స్, యాంకర్స్, అంటే ఎక్కడైతే డబ్బు ఎక్కువగా ఉంటుందో అక్కడ కాలసర్పు దోషం అనేది ఉంటుంది, 100% ఉండి తీరుతుంది. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్తాను, ఎవరు నమ్మనటువంటి విషయం తెలుసో తెలియదో. అంబానీని కనుక తీసుకున్నట్లయితే, రిలయన్స్ అంబానీని కనుక తీసుకుంటే, గత 10 రోజుల్లో 10 రోజుల్లో ఆయన కోల్పోయిన సొమ్ము 1,30,000 కోట్లు. 1,30,000 కోట్లు ఆయన డబ్బు ఆవిరైపోయింది షేర్స్లో, షేర్ మార్కెట్లో. మీరు నమ్ముతారా, 1,30,000 కోట్లు సంపాదించడానికి ఆయనకి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అలాంటిది ఆయన 1,30,000 కోట్లు కోల్పోవడానికి ఆయనకు పట్టిన సమయం 10 రోజులు. అలాగే ఫేస్బుక్ ఓనరు, అలాగే బిల్గేట్స్, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు సుమారు 100,000 కోట్లు కోల్పోయినారు లాస్ట్ 1 మంత్లో. సో వీళ్ళందరూ కూడా, యా షూర్ అండి చెప్తాను, బిజినెస్ పీపుల్ పరిస్థితి ఏంటి చెప్తానండి. సో అంత నష్టం, భారీ నష్టం సంభవించింది. అలాగే అమెరికాలో ఉండే వాళ్ళకి చాలామందికి జీతంతో పాటు షేర్లు ఇస్తారు, సగం జీతం సగం డబ్బులు షేర్లు ఇస్తారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ షేర్లు నష్టపోవడం జరిగింది. అంటే వాళ్ళు 20 కోట్ల మనుషులు, 1 కోటి రూపాయలకు వచ్చేసింది లైఫ్. సో ఇవన్నీ కూడా కాలసర్పదోషం యొక్క తీవ్రమైన లక్షణాలు. సో బిజినెస్ పీపుల్ గురించి అడుగుతూ ఉన్నారు, ఎవరికైతే కాలసర్పదోషం వంశంలో ఉంటుందో వారికి బిజినెస్లో నష్టాలు వస్తాయి. ఇప్పటి వరకు రానటువంటి నష్టాలు ఇక మీదట వస్తాయి. బిజినెస్ చాలా స్లోగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నిన్నటి వరకు జరిగినటువంటి బిజినెస్, అంటే 10 మార్చి వరకు జరిగినటువంటి బిజినెస్ ఈ సంవత్సరం వరకు అయితే జరిగే పరిస్థితి లేదు. అంటే ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం అంతా కూడా, ఈ ఉగాది సంవత్సరం అంతా కూడా, అంటే 2021 వరకు ఫైనాన్షియల్గా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. అది ఏ రాశి వారైనా సరే, మీకు కాలసర్పు దోషం, ఇప్పుడు నేను చెప్పిన 5 దోషాల్లో ఏ దోషం ఉన్నా సరే మీకు సమస్యలు ఉండే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం అంటే 2021 మార్చి వరకు సమస్యలు ఉంటాయి ఫైనాన్షియల్గా. మరీ ముఖ్యంగా వ్యాపార సంస్థలు ఉన్నవాళ్ళు, అంటే సినిమా మాల్స్, వ్యాపార సంస్థలు, తర్వాత ఇతర పెద్ద పెద్ద బిజినెస్లో ఉండే వాళ్ళందరూ కూడా దీని బారిన పడే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఉండే కాలసర్పు దోషం ఉన్నటువంటి సంవత్సరము. సో ఖచ్చితంగా సమస్యలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పినట్లుగా త్రయంబకేశ్వర్లో పూజ చేయించుకోండి,
అలాగే అనవసరమైనటువంటి డబ్బుల ఖర్చుల జోలికి వెళ్ళకండి, డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి. సో మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ తిరిగి ఇంకో లైవ్ పెట్టుకుందాం, ఖచ్చితంగా ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ కంక్లూజన్ చెప్తా ఉన్నా, భారతదేశంలో రెండు విషయాలు చెప్తా. ఒకటి, కరోనా వైరస్ 2020 డిసెంబర్ వరకు భారతదేశం నుండి వెళ్ళదు, అంటే ఫుల్గా ఉంటుందని చెప్పట్లా, బట్ ఉంటుంది. 2020 డిసెంబర్ 25 వరకు భారతదేశంలో ఖచ్చితంగా కరోనా వైరస్ ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్లీ భారతదేశంలో 2021 జూన్ జూలై వరకు సమస్యలు ఉంటాయి. సో ఈ రెండింటిని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఆర్థికంగా ఒక సంవత్సరం కష్టపడండి, తర్వాత తమ సమయం అంతా మనదే. భారతదేశానికి అన్ని కంపెనీలు వస్తాయి, మళ్ళీ తిరిగి భారతదేశంలో కొనుగోలు శక్తి పుంజుకుంటుంది. కాబట్టి 2021 జూన్ జూలై వరకు కొద్దిగా భారతదేశంలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఓపిక పట్టండి, ఖచ్చితంగా మీరు పుంజుకుంటారు, ఖచ్చితంగా మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి. ధైర్యంగా ఉండండి, అప్పటి వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓం నమో వెంకటేశాయ, సర్వేజనా సుఖినో భవంతు.